విశ్వాసం ఒక్కటే అందరికీ. తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని రకాల డినామినేషన్స్, ఇన్ని రకాల బాప్తిసాలు, ఇన్ని రకాల విశ్వాసాలు సమాజంలోనికి ఎలాగొచ్చాయి చెప్పండి. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు లేడు. దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి, అయ్యా మీరు చెబుతున్నటువంటి వాక్యం ఇలా ఉంది, మీ మాటలేమో వేరుగా ఉన్నాయి, ఇక్కడ బైబిల్ వాక్యమేమో ఒక రకంగా చెబుతుంది, మీరేమో మరొక రకంగా చెబుతున్నారు, ఏంటండి మీరు ఇలా చెబుతున్నారు అని బైబిల్ని ధ్యానించి వచ్చి అడిగేటటువంటి విశ్వాసులు, జ్ఞానవంతులు లేరుప్పుడు. అదే అంటున్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు కట్టి పక్కన పెట్టి దేవుని జ్ఞాన గ్రంథాన్ని పట్టుకుని మీరు ధ్యానించి పరిశీలించి సేవకులు చెబుతున్నటువంటి మాటలు దేవుని వాక్య ప్రకారము ఉన్నావా లేవా, అతను చెబుతున్నది అలా ఉందో లేదో అని పరిశీలించేటటువంటి జ్ఞానాన్ని దేవుడు ఈరోజు సంపాదించుకోమంటున్నాడు. ప్రారంభంలో బెరయలో ఉన్నటువంటి సంఘం మాట్లాడుతా చూడండి అన్నమాట, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వస్తున్నారు. ఇక్కడ చూడండి, బెరయలో ఉన్నటువంటి సంఘస్థులు దేవుని వాక్యాన్ని వినేసి విడిచిపెట్టకుండా విన్నటువంటి సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతి దినము కూడా లేఖనాలను పరిశోధిస్తున్నారు. లేఖనము చెప్పింది కరెక్ట్ కాదు, ఈ వాక్యం చెప్పేది ఎవరు అని అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి, సుమారు 14 పత్రికలు రాసి అందించినటువంటి గణుడైనటువంటి వ్యక్తి పౌలు. పౌలు గారు వాక్యం చెబితేనే కింద ఉన్నటువంటి విశ్వాసులు, పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యము దేవుడు రాసిచ్చినటువంటి లేఖనము ప్రకారము బోధిస్తున్నాడా, లేఖనము ప్రకారము కాకుండా తప్పుడు బోధ చేస్తున్నాడా అని గొప్ప విశ్వాసులు ఉన్నటువంటి సంఘము ఆ బెరయ సంఘం. మరి బెరయ సంఘాన్ని బట్టి నేనే నేర్చుకోవాలి ఈరోజు. వినబడుతున్నటువంటి వాక్యము అలా ప్రశ్నించినట్లయితే ఈరోజు క్రైస్తవ విశ్వాసం 3600 పైగా శాఖలుగా విడిపోయేది కాదు.